హన్మకొండ జిల్లా ఆత్మకూర మండలం అగ్రంపహాడ్లో కొండా మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశారు. మేడారం జాతర సమీక్షా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆదేశాలతో మురళి తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని ధ్వంసం చేశారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతోనే స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని సురేఖ అన్నారు. ఖబర్దార్ చల్లా ధర్మరెడ్డి అంటూ సురేఖ ఫైర్ అయ్యారు. జరిగింది మరి ధరణి పోర్టల్లో అక్రమంగా ఎన్ని అక్రమాలు జరిగాయో మనకు తెలుసు. దాంట్లో మా దగ్గర ఒరిజినల్ పేపర్స్ మా దగ్గరనే ఉండగా ఆ ల్యాండ్ దేవాలయానికి సంబంధించిగా అందులో ఎంటర్ చేయించి ఇప్పుడు ధర్మారెడ్డి గారు వాని మంది మార్బలంతో వచ్చి వాడే స్వయంగా నిలబడి ఈరోజు ఆ స్థూపాన్ని కూలగొట్టించే ప్రయత్నం చేశాడు. దాన్ని మన వాళ్ళు ఆపడం జరిగింది. దాని కారణంగా ఈరోజు సాయంత్రం నేను సుస్మితా పటేల్ అక్కడ స్థలాన్ని సందర్శించి నిరసన తెలపడానికి వస్తూ ఉన్నాము. కాబట్టి న్యాయం కావాలి మనందరికీ కూడా. ఇట్లాంటి దుర్మార్గులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. నిద్రపోయిన సింహాన్ని తట్టి లేపావు, ఖబర్దార్ చల్లా ధర్మారెడ్డి అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి, నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండే రోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తన కోసం వస్తే కొండా దంపతులకు అడ్రస్సే ఉండదంటూ మండిపడ్డారు. అగ్రంపహాడు అభివృద్ధి చేసింది తానేనన్నారు. ప్రజలు కొండా దంపతుల్ని ఎప్పుడు తరిమి కొట్టేస్తారని ఫైర్ అయ్యారు. బయటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి అనుష, వరంగల్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. నిన్న హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రహంపాడు లో కూడా మేడారం మినీ మేడారం జాతర జరుగుతుంది. జాతర సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి వచ్చారు. అధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించాలి, లేదంటే సాయంత్రం వరకు ఏదైనా క్లాత్ కావచ్చు ఏదో ముసుకేసి చెప్పాలంటూ కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నేపథ్యంలో కార్యకర్త మాట్లాడుతూ కూడా జేసీబీతో నెట్టేయడంటూ కూడా అప్పుడు ఆదేశాలతోనే ఎమ్మెల్యే ఆదేశాలతో పని జరిగినట్టు కూడా ఇటు కాంగ్రెస్ వర్గీయులు కావచ్చు కొండా అభిమానులంతా ఆందోళన కార్యక్రమించి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కొండా సురేఖ, కొండా మురళి కూతురు వెంటనే అగ్రంపాడు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహ స్థూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశంతోనే ఈ పని జరిగింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కాస్కో నీ భరతం పడతామంటూ కూడా కొండా సురేఖ మీడియా సమావేశంలో ఫైర్ అయింది. ఇక ముందు నీ భరతం పడతాము, అసలు పరకాల నియోజకవర్గంలో ఎట్లా ఏం జరుగుతుంది, నీ అరాచకం అంతా అంటూ కూడా కొండా సురేఖ కొండా ఫ్యామిలీ అంతా కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ఇవాళ ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పందించారు. తనకు కోపం వస్తే కొండా దంపతులు అడ్రస్సే ఉండదంటూ కూడా ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొండా దంపతులను ఎప్పుడో తరిమి కొట్టారు, వారే కావాలని ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో అగ్రంపాడును అభివృద్ధి చేసింది. అగ్రంపాడు ఆ మినీ మేడారం చుట్టూ ఆ జాతరకు సంబంధించి సీసీ రోడ్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు నేనే చేశాను, వారు ఎవరు చేయలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు ప్రజలు ఆగ్రహానికి గురై అడ్రస్ లేకుండా కొండా దంపతులు ఎప్పుడో పోయారు, వారు కావాలనే చేస్తున్నట్టు కూడా ఈ ధర్మారెడ్డి స్పందించారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా ఇటు కొండా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఇవాటి వరకు ఆగ్రహం పడుకోవచ్చు. హన్మకొండ జిల్లాలో ఒక రాజకీయ వేడి పుట్టిందని చెప్పుకోవాలి. రాజకీయ వేడిలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు కొండా ఫ్యామిలీకి ఇటు ధర్మారెడ్డి గతంలో పరకాల ప్రత్యర్థిలో ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయంగా ఒకసారి కక్షలన్నీ కూడా బగ్గుమని బయటకు వచ్చాయి. అసలు ఈ ఎపిసోడ్ ఎలా ముందుకెళ్తుంది, ఎపిసోడ్ చివరగా ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అనుష. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. 3 10 ఫీట్ల జాగ పెట్టిందండి. నడి రోడ్డు మీద వీళ్ళ విగ్రహం పెట్టుకొని గోరీలు పెట్టుకొని పక్కకు జరిపింది. నేను పోయిన తర్వాతనే చుట్టూ ప్రాంగణం చుట్టూ డబుల్ రోడ్ వేయించడం, రైతులను మెప్పించి ఒప్పించి డబుల్ రోడ్ వేయించడం, దాని చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టడం, ఆ గద్దెల నేను డెవలప్ చేసిన అంటారు. ఇలా మీరే చూస్తారు సాక్ష్యంగా. మీరు కూడా వచ్చినాక ఎప్పుడు డెవలప్మెంట్ అయిందో మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ప్రజలను అడగండి. అక్కడ గద్దెల డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఇతరత్ర పబ్లిక్ పోయే ప్యాసేజ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇతరత్ర కానీ, కరెంటు పరిస్థితి కానీ, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కానీ, బాత్రూములు కానీ, ఒక మనకు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఒక ఆఫీస్ కానీ ఏర్పాటు చేసింది ఎవరు, ఏ టైంలో జరిగింది? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాతనే మాత్రమే ఇలా గుళ్ళు డెవలప్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి. సిగ్గులతో ఉన్నట్టుంటే అక్కడ చూడండి, అంత కొడుకు నీ సిగ్గులా సుల్లి.